మందుకు విముక్తి. ఈరోజు ఎక్కడ చూసినా సరే మందు ఏరులై పాలుతుంది. మంచి నీళ్ళు దొరకడం కష్టమేమో కానీ ఆల్కహాల్ దొరకడం అనేది కష్టం ఎక్కడ కాదు. మరీ రిమోట్ ఏరియాలో అయితే నిషేధించబడిన గుడంబా కూడా దొరుకుతుంది. ఒక పక్క కళ్ళు లాంటి పదార్థాల్లో డైజిపియం లాంటివి కలిపి మత్తు క్రియేట్ చేసి రకరకాల అనారోగ్యాలకి కారణమవుతుంది. ఎక్కడ చూసినా సరే ఆల్కహాల్ అనేది ప్రతి చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్యకాలంలో అలవాటు అయిపోతుంది. ఆల్కహాల్ అనే వ్యసనం వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎక్కువ హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది షుగర్ పేషెంట్స్ డయాబెటీస్ రావడానికి కారణం వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ ఆల్కహాల్. ఆల్కహాల్ వల్ల లివర్ పూర్తిగా చెడిపోతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఐబీపీ వస్తాయి, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, ఎసిడిటీ లాంటి ప్రాబ్లమ్ వస్తాయి. అండ్ ఆల్సో డ్రైవ్ చేసేటప్పుడు ర్యాష్గా డ్రైవ్ చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఎంతోమంది సినిమా ప్రముఖులు కానీ ఇతర ప్రముఖులు కానీ దొరికిపోవడం మీరు చూసే ఉంటారు. తాగితే డ్రైవ్ చేయడం చాలా సరదాగా ఉండొచ్చేమో కానీ నీ సరదా తీర్చుకోవడం కోసం ఎదరోళ్ళకి హాని కలుగుతుందనే విషయం అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం. ఈ తాగడం అనేది రకరకాల ఫేజ్లో ఉంటుంది. మొట్టమొదట ఏదో తమాషాకో సరదాకో ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారనో మొదలు పెడతాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్లోకి వచ్చేటప్పటికి సోషల్ డ్రింకింగ్ మొదలవుతుంది. ఈ సోషల్ డ్రింకింగ్ ఏదైతే ఉందో ఆ సోషల్ డ్రింకింగ్తో సంబంధించిన కాంప్లికేషన్స్ అనేది అడపదడప డ్రింక్ చేసినప్పుడు మీకు టాలరెన్స్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. మొదట అరపెగ్గో ఎదుర్కొంటే ఒక గ్లాస్ బీరో తాగితే సరిపోయేదల్లా, కొంత టైం తీసుకునేటప్పటికి ఏమవుతుందంటే కొంతకాలానికి లేజర్ బీర్ స్టార్ట్ అవుతుంది. లేజర్ బీర్ తర్వాత రెండు లేజర్ బీర్లు, తర్వాత లేజర్ బీర్ తర్వాత స్ట్రాంగ్ బీరు, ఒక స్ట్రాంగ్ బీర్ సరిపోదు రెండు స్ట్రాంగ్ బీర్లు, అలాగే ఆ ప్యాక్ తోటి స్టార్ట్ చేసి అది సరిపోదు వన్ ప్యాక్ సరిపోదు టూ ప్యాక్ సరిపోదు క్వార్టర్ తర్వాత అలా టాలరెన్స్ కెపాసిటీ పెరుగుతుంది. అంతముందు ఇంత తాగితే చాలా తమాషాగా సరదాగా కబుర్లు చెప్పినట్టుగా ఉండే స్థితి, ఎగ్జైట్మెంట్ ఫేజ్ ఏదైతే ఉందో, ఇన్హిబిషన్స్ తగ్గిపోయే ఫేజ్ ఏదైతే ఉందో, అది ఇక్కడి నుంచి కొంచెం మోతాదు పెరుగుతూ ఉంటుంది. మోతాదు పెరిగి కొలిది ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఇన్హిబిషన్స్ తగ్గించుకోవడం కానీ రాదు. సో ఆటోమేటిక్గా నీ బాడీ టాలరెన్స్ కెపాసిటీ పెరిగిందని అర్థం. టాలరెన్స్ కెపాసిటీ పెరిగి కొలిది పెగ్గు కక్క ముక్క లగ్గు పెగ్గు అని నేను సరదాగా అంటుంటాను. ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఆటోమేటిక్గా హై క్యాలరీ డైట్ తీసుకోవడం మొదలుపెడుతుంది, ఆయిలీ ఫుడ్ తీసుకోవడం మొదలుపెడుతుంది. ఆల్కహాల్ పక్కన సైడ్ మంచితో తీసుకునే వాటిలో ఎంత ఏది శుభ్రంగా ఉందో ఎవరికీ తెలియదు. కొంత రెండు మూడు పెగ్గులు అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా కంటామినేటెడ్ వాటర్ కానీ కంటామినేటెడ్ ఫుడ్ కానీ కంటామినేటెడ్ ఆల్కహాల్ కానీ తీసుకోవడం మొదలుపెడుతుంది. ఎందుకంటే ఒక లెవెల్ దాటాక మనం గమనించమనే విషయం బయట వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి ఈజీగా చీట్ చేయడం కూడా మొదలవుతారు. అది సోషల్ డ్రింకింగ్. తర్వాత నుంచి సోషల్ డ్రింకింగ్ అయిపోయాక కూడా ఇళ్ళల్లో మొదలు పెడుతుంటారు. థర్డ్ ఫేజ్ అది. ఆటోమేటిక్గా ఇళ్ళల్లో మొదలు పెడితే అది పగలు కానీ రాత్రి కానీ అలా మొదలు పెడుతుంది. సాధారణంగా సాటర్డే సండే మొదలు పెట్టిన వాళ్ళు తర్వాత రోజు తీసుకోకుండా ఉండలేని పొజిషన్ వస్తుంది. లాస్ట్ ఫోర్త్ ఫేజ్ ఏంటంటే డిపెండెన్సీ ఫేజ్. వీళ్ళు తాగడంతో ఉదయం స్టార్ట్ అవుతుంది, రోజంతా అడపాది ఇంకా తీసుకుంటారు. వాళ్ళకి ఒకసారి డేట్లు కూడా తెలియవు, ఒకసారి వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా తెలియదు. పొరపాటున వీళ్ళు డ్రింకింగ్ మాడితే చేతులు వణకడం, గుండె దడ ఒళ్ళంతా చెమటలు పట్టడం, నోరు పొడిపొడిగైపోవడం, కన్ఫ్యూజన్స్ అవడం, లేకపోతే రకరకాల డిస్టర్బెన్సెస్ వచ్చాడు, ఏదో తెలియని కన్ఫ్యూజను, తనకి ఏదో అయిపోతుందని భయం స్టార్ట్ అవుతుంది. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యూజువల్గా అందరూ అనుకున్నది హ్యాంగ్ ఓవర్ అంటారు. అయితే డ్రింకింగ్ మానేస్తే వచ్చే సిమ్టమ్స్ని విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటారు. ఈ విత్డ్రాల్ సిమ్టమ్స్ అయితే ఇవి మేనేజ్ చేసుకోవడం కోసం మళ్ళీ తిరిగి ఒక ప్యాక్ వేసుకుంటారు. అమ్మాయ బాగుందనిపిస్తుంది. ఇంకా తర్వాత ఏమవుతుంది మనకి, నెమ్మది నెమ్మదిగా ఆ డిపెండెన్సీ ఫేజ్ పెరిగాక
డింక్ లేకపోతే ఫిట్స్ రావడం మొదలు పెడతాయి. ఫిట్స్ రావడం మొదలు పెట్టినప్పుడు వీటిలో రమ్ ఫిట్స్ అంటారు. విత్డ్రాల్ సింప్టమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆకాశం నుంచి పైన ఏదైనా పడిపోతుందమ్మా అని కానీ, ఫ్యాన్ల మీద పడిపోతున్నాను కానీ, లేదనుకుంటే తెలియకుండానే రకరకాల వస్తువులు తారుమారు అవడం కానీ, లేదనుకుంటే వాళ్ళ భార్య ఎవరితోటో వెళ్ళిపోతుందని కానీ, లేదనుకుంటే కళ్ళు తిరుగుతున్నట్టుగా భూమి పైకి వెళ్ళిపోతున్నట్టు, ఇటువంటి రకరకాల హాల్యూసినేషన్స్ కానీ డెల్యూషన్స్ కానీ రావడం మొదలు పెడతాయి. ఈ స్థితిలో వెంటనే సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళు రకరకాల శారీరక ఫిజికల్ సమస్యలతో పాటు పెద్ద పెద్ద జబ్బులకి గురవడం, యాక్సిడెంట్లో చనిపోవడం కానీ, ఎదురోళ్ళకి చావుకి కారణం కావడం కానీ జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే డ్రింకింగ్ మానాలి అని ప్రయత్నించి మానడం అనేది జరుగుతుంది. ఒకటి, సైకాట్రిస్ట్ దగ్గర డైసల్ఫరామ్ లాంటి మందులు వాడుకుంటూ విత్డ్రాల్ సింప్టమ్స్కి క్లోరోడైజిఫాక్సైడ్ అనేది 15 రోజులు 20 రోజులు దానికి రాకుండా పెట్టిస్తారు. తర్వాత డైసల్ఫరామ్ టాబ్లెట్ రోజు వాడితే అది ఆటోమేటిక్గా డ్రింకింగ్ చేయాలనుకున్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఇంకా మూడో పద్ధతి ఏంటంటే విల్ పవర్ని పెంచుకుంటూ పర్సనాలిటీ డెవలప్మెంట్, బిహేవియర్ మాడిఫికేషన్ పనులు, రిలాక్సేషన్ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ స్ట్రెస్ని తగ్గించుకుంటూ దాని కోరికని వచ్చే ఏదైతే ఉందో ఆ కోరికని తగ్గించుకొని డీసెన్సిటైజేషన్ చేస్తూ, అండ్ ఆల్సో ఆలోచనలు ఎక్కువైనప్పుడు థాట్ స్టఫింగ్ చేసుకుంటూ, ఎలక్ట్రో ఎవర్స్ థెరపీ లాంటిది ఒకటి ఉంటుంది, తాగాలని కోరుకున్నప్పుడల్లా చిన్న చిన్న షాక్స్ ఇచ్చినప్పుడు నిజంగా వాళ్ళు ఎక్కడైనా తాగినప్పుడు కూడా ఆ షాక్ వస్తుంది. ఇది కండిషనింగ్ థియరీ అంటాం. ఎలక్ట్రో ఎవర్స్ థెరపీ మిషన్ అని చెప్పేసి ఆ మిషన్ ద్వారా ఇచ్చేది. ఇంకా నాలుగో పద్ధతి, ఈ మధ్యకాలంలో మేము ఎక్కువ ఇచ్చేసేది ఏంటంటే, ఏ పేషెంట్ తాగుడు మానేతేననే విల్లింగ్నెస్ చాలా తక్కువ కనిపిస్తుంటారు. అటువంటి అప్పుడు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ భార్య కానీ కుటుంబ సభ్యులు కానీ మాలాట వాళ్ళ దగ్గరికి వస్తే చక్కగా వాళ్ళకి మంచి మంచి పద్ధతిలో పూర్తిగా తాగుడు మానే పద్ధతులు, ఈనాడు అద్భుతమైన పద్ధతులు వచ్చాయి. వాటన్నిటి ద్వారా శరీరం కానీ మనసు కానీ ప్రశాంతంగా ఉండడమే కాకుండా వేలాది మంది ఈనాడు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. ఇటువంటి విషయాల ద్వారా తాగుడు మానకపోతే కుటుంబం అంతా విచ్ఛిన్నం అయిపోతుంది. పెళ్లి కానీ పిల్లలు ఉంటే ఆ పెళ్ళిళ్ళు సరిగ్గా పెళ్ళిళ్ళు కానీ పొజిషన్, ముఖ్యంగా అమ్మాయిలు పెళ్ళిళ్ళు కానీ తాగుబోతు కూతురికి ఇచ్చి చేస్తావా అని పొజిషన్ వస్తుంది. కాబట్టి తాగుడు వల్ల అన్ని అనర్థాలు జరిగితే ఆ అనర్థాల నుంచి ఇమీడియట్గా బయటపడడానికి మీరు పరిష్కారాల కోసం మీరు చక్కగా నిపుణులు సంపాదిస్తే మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఐఎమ్ దేర్, మేహోనా, నేనున్నాను. మీకు ఎవరికి ఒక అవసరం వచ్చినా సరే నాకు కాల్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఆరోగ్యమే మహాభాగ్యం.